మాలాగా నికార్సైనటువంటి కార్యకర్తలకి, మాలాగా పార్టీనే నమ్ముకుని బతికినటువంటి కార్యకర్తలకి నేను మీకు విత్ ఎగ్జాంపుల్స్ చూపిస్తా. డబ్బుతో ప్రమేయం లేకుండా పార్టీని నమ్ముకొని ప్రజా సేవని నమ్ముకొని నికార్సైనటువంటి కార్యకర్తలకి ఇవాళ రోజున టికెట్లు ఏ పార్టీ అయినా ఇచ్చిందా అని అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఓకే, చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాం. అందుకే రేపు చాలా చోట్ల ప్రజలు వాళ్ళని అడుగుతారు, నిన్న మొన్నటి వరకు కూడా నువ్వు టీఆర్ఎస్లు ఉంటివి కదా, మరి ఇవాళ బీజేపీలోకి వచ్చినావు అని అడుగుతారు అనుకో. వీళ్ళు ఓట్లు వెళ్ళి నీకు అడుగుతారు కదా, ఓట్లు వెళ్ళినప్పుడు అడుగుతారు కదా. ఎవరు ప్రజలు ఇవాళ రోజున ఎంత చైతన్యులుగా ఉన్నారు అని అంటే నిజంగా చుక్కలు కనబడతాయి పార్టీలోకి వెళ్ళినప్పుడు ప్రచారానికి. సో వాళ్ళు అడుగుతారు అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అనేటువంటిది నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు ఆన్సర్. అదే మా వాళ్ళని అడిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే ఇన్నేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీ మారకుండా జెండాని నమ్ముకొని ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీ జెండాలో జెండా పట్టుకొని కూటమి వచ్చినా ఏమొచ్చినా ఏం చేసినా సరే పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తూ ముందరికి వెళ్ళినటువంటి కార్యకర్తలకు ఇవాళ రోజున జరిగిన దక్కినటువంటి గౌరవం. వాళ్ళు ఇన్ని రోజులుగా ముప్ప తిప్పలు పెట్టి ఏం చేసినా సరే పార్టీ మారనోళ్ళు రేపు పొద్దున ఎట్లకెళ్ళి పార్టీ మారుతారు మా వాళ్ళు? అది మా దమ్ము. ఇంతకన్నా మా దమ్ము ఎవరేం చూపించగలుగుతారు తెలంగాణలో చెప్పండి? ఏ పార్టీ కన్నా ఇంత దమ్ము ఉందా? మీ దగ్గర ఉన్నటువంటి క్యాండిడేట్లు మారరు రేపు పొద్దున్న అని చెప్పాను, నీకు చెప్పుకోగలుగుతారా? మేము బాజాబ్తా ఇవాళ రోజున కాల్ రెగరేసుకొని చెప్తాం, మేము ఎవరైతే క్యాండిడేట్లకు బీ ఫామ్లు ఇచ్చినామో, మా కార్యకర్తలు ఎవరైతే ఇవాళ రోజున కార్పొరేటర్లుగా కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళెవ్వరూ కూడా గెలుపోవటంలతో సంబంధం లేకుండా రేపు పొద్దున ఎప్పుడూ కూడా వాళ్ళు పార్టీ మారారు. అంతటి బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తలకు మేము ఇవాళ రోజున నిజంగా కూడా గర్వపడుతున్నాం వాళ్ళకి మేము టికెట్లు ఇచ్చినందుకు.